మీట్లో ఉన్నట్టున్నారు మేడం. కళ్యాణి గారు ఒక్కటే సినిమా పరిశ్రమ వరకు మేడం, సినిమా పరిశ్రమ వరకు సినిమా కళాత్మకంగా తీసుకోండి, ఏవైనా సివిల్ సబ్జెక్ట్స్ కానివ్వండి, సాంఘిక సబ్జెక్ట్స్ మీరు ఏమైనా చేసుకోండి, తప్పులేదు మేడం. ఎన్నో సినిమాలలో వచ్చాయి కూడా, కానీ రామాయణం తీస్తున్నట్టుగా ఓం రావత్ గారు ప్రకటించారు. తీసిన రామాయణం నిజంగా ఉంటే ఇవాళ గ్రామాల్లో ప్రజలు, చిన్న చిన్న పిల్లలు కూడా, అమ్మ రాముడు గురించి నువ్వు వేరే చెప్పావు, సీతమ్మ గురించి వేరే చెప్పావు, రావణాసురుడి గురించి వేరే చెప్పావు, కానీ రౌత్ గారి సినిమా అలా ఉండదు, నువ్వు అబద్ధం చెప్పావా, వాళ్ళ అబద్ధం సినిమా తీశారా అని అడుగుతున్నారు. విగ్రహం రాముడు, పక్కన సీతమ్మ వారు, ఇటుపక్క లక్ష్మణుడు కూర్చొని ఆంజనేయ స్వామి ఉండటం అనేది మనందరికీ తెలిసిందే మేడం. మీకు బాగా ఎక్కువ తెలుసు హిందూ ధర్మం గురించి, హిందూ శాస్త్రం గురించి, హిందువుల గురించి మీరు పోరాడినంత అతి తక్కువగా పోరాడతారు మేడం. ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ టు యూ హిందూ ధర్మం తరఫున. ఇక ఆ విగ్రహాలు అలా చూపిస్తూ మనం పిల్లల్ని పెంచుతాం, పిల్లలకు బుద్ధులు చెప్తాం, ఎలా ఉండాలో చెప్తాం, ఎలా ఉండకూడదో చెప్తాం, కానీ సినిమా చూసిన తర్వాత ఆ విగ్రహాలు రాముడివేనా అని అడిగే ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ నేను రామ భక్తురాలిగా, రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారం అంటూ మేము మొదలు పెడతాం. ప్రతి కార్యానికి జై బజరంగ పల్లి అని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఓం రౌత్ గారు సినిమా తీసేటప్పుడు రామాయణం అనేది మనందరికీ ఇష్టమైన ఆది కావ్యంగా, మనం రాముడు గురించి మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రామనామ స్మరణ చేయడానికి ఉపయోగకరంగా, భావి తరాల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉంటుందని అందరూ అనుకున్న మాట నిజం. అదే వారు పబ్లిసిటీలో కూడా చేస్తే చాలా సంతోషపడ్డాం, చాలా చాలా పొరపాట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లోటుపాట్లు సరి చేసుకోండి అందరూ ఖండించారు. అయినప్పటికీ ఇప్పటి జనరేషన్ అంతా కొంచెం ఫాస్ట్ గా ఉన్నారు కాబట్టి ఆ విధంగా తీసుకెళ్తున్నాడేమో అని కూడా కొంత అనుకున్నాం. కానీ నేను కూడా సినిమా చూసి వచ్చానండి, వెళ్ళాను. నాకు చాలా విషయాల్లో చాలా అభ్యంతరాలు నాకు కూడా ఉన్నాయి. నేను సినిమా అమ్మాయిగా 80% తో ఈ సినిమా నేను సమర్థిస్తానని చెప్పను, కానీ సినిమా మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది అన్నదైతే నాకు వెళ్ళాలి అని నేను ఆకాంక్షించాను. ఒకే ఒక్క విషయంలో సంతోషించాను, ఏంటంటే జై శ్రీరామ్ అని హాల్ అంతా దద్దరిల్లుతుంది, చిన్న పెద్ద పిల్లలందరూ రామనామస్మరణ అయితే చేయించారు అక్కడ, అదొక్కటి కనిపించింది. మిగిలినవన్నీ చాలా లోపాలు ఉన్నాయి. మీరు ఇందాక మీరు చాలా పెద్ద అంటే మీరు వివరించారు, వివరణలో కుబేరుడికి కుంభకర్ణుడికి చాలా తేడా ఉంది. మీరు కుబేరుడికి ఒక దిక్కిచ్చామన్నారు, కాదు మీరు రాంగ్, మీరు అంటే పొరపాటు పడ్డారు. శివపురాణం ప్రకారంగా వైశ్రవణుడు అతని పేరు, ఆయన ఎవరంటే కుబేరుడు. మీరు కుంభకర్ణుడు గురించి మాట్లాడితే కుబేరుడిని ఒక దిక్కు అన్నారు, అది వేరు ఇది వేరు, కానీ అది ఒకసారి నాకు తట్టింది, మీరు రాంగ్ వెళ్ళారు. సో కుబేరుడైనా కుంభకర్ణుడు గురించి ఇక్కడ మాట్లాడినా, విభీషణుడు గురించి మాట్లాడినా, రామలక్ష్మణుల గురించి మనం మాట్లాడుకున్నా, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత అన్నది మనకు రామాయణం. రామ ప్లస్ అయనం రామాయణం, స్వామివారు చెప్పినట్టుగా రాముని యొక్క నడవడిక. అలాగే మీసాలు పెడతారా అన్నారు, అది నేను ఒక ఓన షోడశ వర్షోయం రామో రాజీవ లోచన నయుద్ధ యోగ్యత మత్స్య పశ్చామి సహరాక్ష సైహి అన్నారు. అంటే ఓన షోడశ వర్షయం అంటే ఆయనకి కొంచెం ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండలేదయ్యా నా రాముడికి, ఈ తాటికితోనో ఈ రక్కసలతోనో యుద్ధం చేయలేడు అని చెప్పారు అప్పుడు. అంటే నూనూగు మీసాల ప్రాయం అండి ఓన షోడశ వర్షం అంటే. అంటే మీసం లేకుండా ఉన్నవాడు మగవాడు కాదు, మీసం ఉంటుంది, అది పెంచుకున్నారా పెంచుకోలేదా తర్వాత అన్నది విషయం, అవి మనం మాట్లాడకూడదని అనుకుంటాను నేను సినిమా విషయంలో. ఆ డైరెక్టర్ కి ఆయన మీసం బాగున్నాడు ఆయన పెట్టుకున్నాడు, కానీ కొన్ని ఇతిహాసాలని మనం వక్రీకరించకూడదు. ఆయన మీసం గురించి అవన్నీ మనం మాట్లాడక్కర్లేదు. సీతమ్మ అంటే మహాసాధ్వి, మన అమ్మ, మనందరికి అమ్మ, అమ్మలా చూడాల్సిన సీతమ్మని పయ్యద సగం కనిపించే విధంగా అలా చూపించడం చాలా బాధకు గురి చేసింది నన్ను, చాలా బాధపడ్డాను. ఎందుకంటే అది ఏదో మనకి ఆ నార్త్ సైడ్ ఇట్లా ఉంటారు అంటే అది యాక్సెప్ట్ చేయరండి. రామాయణాన్ని రామాయణం లాగా తీయాలి, లేకపోతే కామ్గా ఉండాలి, ఇదే నా పద్ధతి. ఎందుకంటే రాముడిని రాముడిలా చూపించాలి, నా రాముడు నాకు వేరే రాముడు, నాకు వీరత్వం ఉన్న రాముడు, నా రాముడు నా ధీరుడు, నా ఏమంటారు ఒక విధంగా చెప్పాలంటే క్షమాగుణం కలిగిన మహానుభావుడు. అన్ని విధాలుగా అంత రౌద్రం ఉండదు, కానీ ఓకే మీ యుద్ధం అయినప్పుడు రౌద్రం లేకుండా ఉండదు, కానీ రాముణ్ణి పూర్తిగా విరుద్ధంగా చూపిద్దాం అనుకుంటే మాత్రం అది తప్పండి. అలాగే సీతమ్మ తల్లితో ఆ మాటలైతే రాసిన రచయితకి నిజంగా కనిపిస్తే ఒక్కసారి గట్టిగా చడామడ అడగాలని అనిపిస్తుంది నాకైతే. ఆ మాటలు అసలు లేఖితనాన్ని కనిపిస్తున్నాయండి ప్రతి మాటలో, ప్రతి సంబోధన.
ఇక ఆంజనేయ స్వామిని అసలు ఏం చేద్దాం అనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆంజనేయ స్వామి దేవుడే కాదు, భక్తుడు మనం దేవుడు చేసాం అంటున్నాడు. మరి అలాంటప్పుడు సాయిబాబా దేవుడే కాదు కదండి, మరి దేవుడు ఎట్లా చేశారు వీళ్ళు? అందరూ దేవుడు అని చెప్పి సినిమాలు ఎట్లా తీసుకున్నారు? సాయిబాబా దేవుడైనప్పుడు ఆంజనేయ స్వామి దేవుడు కాడని ఎట్లా వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు? నేను అడిగేది ఒక చూటి క్వశ్చన్ ఏంటంటే, రాముడు ప్రక్కన మహాభక్తుడు, తండ్రి మాట జవదాటకూడదని మనకందరికీ తెలియచెప్పిన పుంసాన్ మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం పాడుకునే మా రామచంద్రమూర్తి ఆడిన మాట తప్పకూడదన్న మాటే అందరికీ తెలుసు. అంటే ఎవరికిచ్చినప్పటికీ కూడా, ఆ తల్లికైనా తండ్రికైనా తమ్ముడికైనా భార్య ఎవరికైనా కానీ, ఇది రామాయణం. అంటే ఎలా నడుచుకోవాలో చెప్పేది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పేదే భారతం. కొన్ని క్యారెక్టర్స్ ఇవన్నీ మనం మార్చలేము. భాగవతంలో మనకు మోక్షం ఎలా కావాలి అని చెప్పేది భాగవతం. ఇవన్నీ మనం మార్చేసి మన పైచ్యానికి మనం వాడుకుంటామంటే ఎవరు ఒప్పుకోరండి. ఇవన్నీ ఒప్పుకోం. ఎందుకంటే రామాయణాన్ని రామాయణంలో చూపించినప్పుడు నువ్వు రామాయణం అని పేరెందుకు పెట్టాలి? తర్వాత విమర్శలు రాగానే ఇది రామాయణాన్ని అలాంటి కథ రామాయణం కాదు అని చెప్పడం చాలా తప్పు. ఇవన్నీ కూడా మాకు అబ్జెక్షన్స్ అండి. నేనైతే సినిమా అమ్మాయిగా మాట్లాడను, పూర్తిగా ధర్మం పట్ల మాట్లాడే రామ భక్తురాలిగానే మాట్లాడుతున్నాను. చాలా చాలా పెయిన్ గా ఉంది నాకు ఈ సినిమా, నేను ఊహించిన విధంగా లేదు. అయినప్పటికీ రామనామ స్మరణ చేయించారు కాబట్టి ఒక కొంత మార్కులేసి పిల్లల్ని తీసుకెళ్లి చూడండి, మన రాముడి చరిత్ర ఇలా ఉంటుంది. అలాగైతే మేడం, షకీలా సినిమా వేసి జై రామ్ జై బజరంగ్ బలి అంటే ఊరుకుంటారా? షకీలా సినిమా అలా చేస్తే ఇక్కడ షకీలా సినిమా వేయలేదు. మరి అది కాదు, సీతమ్మ వారిది ఎలా చూపించారు అంటే, నేను అనేది ఏంటంటే రామనామ స్మరణ జరిగింది కాబట్టి జై బజరంగ బలి అన్నారు కాబట్టి మనం ఊరుకుందాం అని కాదు మేడం. సినిమాలు వేస్తే మేము ఎలా ఉంటామో అప్పుడు చూపిస్తాము. మీరంతా ఈ పాటికే ముందుకు వచ్చి ఉండాలి, ఈ పాటికే నిరసన తెలిపి ఉండాలి, ఈ పాటికే మీ ఆర్గనైజేషన్ అంతా ముందుకొచ్చి ఉండాలి మేడం. సార్, రామ్ శాంతిరావు గారు, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి దీనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఒక మాట చెప్తానండి, అక్కడ రామనామస్మరణ చేయించారు కదండి, షకీలా సినిమా చూపించలేదండి వాళ్ళు. మనం కొన్ని ఉన్నాయి లోటుపాట్లు, కానీ ఓన్లీ రవికలు అంటారు వాటిని, మీకు తెలిస్తే ఉంటది. పూర్వకాలంలో మా నాన్నమ్మకి బ్లౌజే లేదండి, మా నాన్నమ్మని నేను చూసినప్పుడు రవికలు వేసుకునేవారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంకొంచెం పైకి వేయచ్చు, ఆ రవికి వేసినప్పటికి కూడా కొంచెం కిందకు వేశారు అన్నది నా బాధ. సీతమ్మ తల్లికి రవికలు వేసుకున్నారేమో ఆ కాలంలో ఏంటో పర్ధతను అనుకుందాం పోనీ, కానీ అలా అయితే చూపించకూడదు. నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మా నాన్నమ్మ రవికలే వేసుకుంది, ఆవిడ బ్లౌజ్ లేదు, మా నాన్నమ్మకి బుల్లక్ పెట్టుకుంది, నాన్నేదో అంటారు అవన్నీ పెట్టుకుంది, మేము అవన్నీ వేసుకోవట్లేదు. కానీ ఇప్పుడు పద్ధతి ప్రకారంగా వెళ్ళొచ్చు, కానీ అప్పట్టు వేరండి. మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి